నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మూడు పూలు ఆరు కాయలలాగా దేశమానగా వర్దిల్తుందండి. మళ్ళీ గెలుస్తారంటారా? 100% జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం. మళ్ళీ సీఎం వాళ్ళ రాజకీయ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. సింహం ప్రయత్నం సింహం చేస్తూ ఉంటారు. ఆయన సమాధి సెంట్లో కడతానంటే కట్టించుకుంటానంటే ఎవరికి అభ్యంతరం లేదు. దాని ఇంకా ఆయనేమో దాచుకుంటాడు దోసుకుంటాడండి. ఈయనేమో ఉన్నటువంటి డబ్బును ప్రజలందరూ కూడా పంచిపెడుతున్నాడండి. ఆయన జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాబల్యాన్ని తట్టుకోలేక ఆయన కాసేపు పవన్ కళ్యాణ్ గారితో అంటాడు, కాసేపు బీజేపీ గారితో అంటారు, కాసేపు ఇంకెవరన్నా దొరికి ఇంకేమైనా కొత్త పార్టీ ఎవరన్నా పెడితే ఆయన కోసం కూడా మళ్ళీ ఏమైనా ప్రయత్నం చేసి అందరితో కలుపుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగోలా కిందకు దించాలి. అధికార దాహం కోసం అధికారంలో దించాలని ఆయన అనేక విధాలైనటువంటి కుయుక్తులు జిమ్మిజిక్కులు అనేక విధాలైనటువంటి ప్రలోభాలకు జనాలు లోన్ చేద్దామని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరైనా డెవలప్మెంట్ లేకపోతే వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే డెవలప్మెంట్ పొందినోళ్ళు కాకపోతే ఊరినే వచ్చారా? లబ్ధి పొందకుండా ఈ ఎరగంటలో ఈ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఊరక వచ్చామా? మేము అందరు రైతులు. అన్ని కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ కానీ యూనివర్సిటీ కానీ అందరికీ పిల్లలకి ఇవాళ మనం వెనక మేము చదువుకున్నప్పుడు 5 వయసులు వచ్చాము, ఎవడో ఫీజు కట్టి గతి లేదు. ఇవాళ ఊరినే స్కూల్కి పంపించే పిల్లకి 15,000 రూపాయలు, అమ్మఒడి 15,000, చేయూత మత్స్యకారు భరోసా, మళ్ళీ తర్వాత ఆటో వాళ్ళకి, చేయూత కార్మికులకి రైతు భరోసా, మళ్ళీ ఆసరా నిన్నగాక మొన్న ఆడవాళ్ళు డ్వాక్రా మహిళలందరూ కూడా వాళ్ళకి ఆసరా ఇచ్చేశాడు. ఇప్పుడు రోజుకు నెల నెలకి ఎవరి కాళ్ళు కూడా ప్రజలు ఇక్కడ ఫోన్ చూసుకుని ప్రభుత్వం తరఫున ఏం డబ్బులు పడుతున్నాయని చూసుకుని వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుని తీర్చే ప్రభుత్వం తీర్చున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. ఉద్యోగాలు మొత్తమే 130,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చాయండి. 130,000 ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 130,000 మా ప్రతి గ్రామంలో కూడా ఒక మహిళా పోలీసు లేకపోతే ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒక సెక్రటరీ అనేక విధమైనటువంటి వాళ్ళు అందరూ బోర్డు మంది పనిచేస్తున్నారు. ఈ ఒక వాళ్ళు ఎన్ని రకాలుగా కుయుక్తులు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని కించెత్తు, నేను ఎక్కువగా ఇది వెనక్కి వెళ్ళి మాట్లాడి కించెత్తు కూడా కదల్చలేదండి.